నిజానికి మన లక్ష్యాలు ఏమిటి, మన ప్రయోజనాలు ఏమిటి అనేది ఆలోచించుకుని దాన్ని బట్టి ఏ మార్గంలో ఎలా వెళ్ళాలి అనేది. మనస్సులో బోలెడన్ని కోరికలు పెట్టుకుని జ్ఞానం కావాలి, నిష్కామం కావాలి అని మనం అనుకుంటే దానికి సంబంధించిన కర్మలు చేయాలంటే ప్రయోజనం ఏముందండి? ఎందుకంటే కోరికల్ని నిగ్రహించుకుని నిష్కామంగా కర్మ చేయడం కాదు, కోరికల్ని తొలగించుకుని చేయాలి. నిగ్రహించుకున్న దశలో మనం మళ్ళీ కొద్దిసేపే కోరికలు మళ్ళీ లేస్తాయి. అటువంటిప్పుడు పని పెట్టుకోవాలి. ధర్మబద్ధమైన కోరికలు భగవంతుని అడుక్కుని మనం సాధన చేసుకోవచ్చు. అలా మనకి ధర్మబద్ధమైన కోరికలు తీర్చడానికి వేదము ద్వారానే కర్మలు ఎన్నో లభించాయి. ఆ కర్మలు యజ్ఞయాగాది కర్తవులు కావచ్చు, పూజలు కావచ్చు, జపతపాలు కావచ్చు. ఇవి ఐహిక ప్రయోజనాలు ఇస్తున్నాయి, ఆముష్మిక ప్రయోజనాలు ఇస్తున్నాయి, ఇహలోక పరలోక సుఖాలు ఇస్తాయి. నిజంగా మన మనస్సులో కావాలనుకుంటున్నాం, కావాలనుకున్నా అనుకోకపోయినా వాటి అవసరాలు కూడా ఉంటాయి కదా. ఒక ఆరోగ్యం అవసరం అవుతుంది, ధనం అవసరం అవుతుంది, కానీ ప్రారంధ వశం చేత అనారోగ్యం దరిద్రం వస్తాయి. వాటి నుంచి బయటపడితే తర్వాత ఇంకా వేదాంతం ఏదేనండి, ఇది ఒక్కటైపోనండి, తర్వాత వేదాంతమే అంటాడు. అది అవదు, వీడు వేదాంతానికి వెళ్ళడు. కానీ ఒక్కటైనా అవ్వాలి కదా, వాడు మనస్సుకు సంసిద్ధత ఏర్పడాలి కదా, దానికి ప్రతిబంధకాలు ఉన్నాయిగా, అవి తొలగాలని అనుకుంటారు కదా. ఆ కోరికలు తప్పు కాదు, అవి ధర్మబద్ధం, వాటిలో ఇతరులపై హింస లేదు. అంతకంటే ఆ కోరిక కూడా దాటిపోయిన స్థితి గొప్పదే, కానీ ప్రస్తుతానికి అది లేదు కదా. అటువంటిప్పుడు శాస్త్రం చెప్పినటువంటి ఈ కర్మానుష్ఠానాలు చక్కగా ఆ కోరిక తీర్చను భగవంతుని ఆశ్రయించి చేయొచ్చు. అంతేగాని ఇక్కడ కేవలం జ్ఞానమే ప్రధానం కనుక కోరికలు తీర్చే కర్మలు లేవు కనుక ఈ మతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు అనక్కర్లేదు. నీ కోరికలుంటే తీర్చుకోవడానికి కావలసిన లక్ష మార్గాలు చెప్పగలిగే ఒకే మతం హిందూ మతం. అవన్నీ చెప్తుంది ఇక్కడ. కనుక సకామంగా ఉండే వాళ్ళందరికీ కూడాను చక్కటి కర్మలు చెప్తుంది. అయితే కర్మలకి ధర్మం అనే కిరీటం పెట్టింది. అంటే నువ్వు ఏ కోరికను కోరుకుంటున్నావో అది ధర్మబద్ధంగా ఉండాలి, దానికంటూ ఏ మార్గాన్ని ఎంచుకున్నావో ధర్మబద్ధంగా ఉండాలి, అప్పుడు నువ్వు కోరికలతో కర్మలు చేయని చెప్పిందండి. ఇది 99% చాలా అవసరమైన విషయం. ఇక ఆ తర్వాత అంటారా భక్తి. భక్తి అనే మాటకి ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది భగవంతుడిపై ప్రేమ, భగవంతుడిని పొందాలనే తపన. దానికే మనం ఇక్కడ భక్తి నిర్వచనం చెప్పుకోవాలి. అదే ఈ కోరిక తీర్చుకోవడానికి ఆ దేవుణ్ణి, ఆ కోరిక తీర్చడానికి ఆ దేవుణ్ణి అనేది కర్మల మార్గంలో ఉంటాయి. భక్తి మార్గంలో ఏ దేవుణ్ణి ఎలా ఉపాసించినా పరమాత్మను ఒక ఇష్టదేవంగా ఆరాధిస్తూ ఆయనపై ప్రేమ పెంచుకుంటూ అది ప్రధానంగా ఉండడం భక్తి. అది చాలా అవసరమైనటువంటిది. ఉపాసన అనేది అటు కర్మకి ఇటు భక్తికి కూడా పనికొస్తుంది. ఇక్కడ భక్తితో చేసిన ఉపాసనే ఉత్కృష్ట స్థితి మనం తీసుకువెడుతుంది. అయితే భక్తితోనైనా కర్మతోనైనా మనం భగవంతుని పట్టుకోవాలి అంటే మనసుకు నిలుకడు కావాలి, చెదరకుండా మనస్సు నిలబడగలగాలి, దానికున్న అనేక వాసనలను మనం నిగ్రహించుకోవాలంటే యోగం యొక్క అవసరం ఇప్పుడు వచ్చింది. యోగం అనేది అప్పుడు ప్రవేశించిందండి. ఇప్పుడు కర్మ, ఉపాసన, యోగము ప్రవేశించింది. యోగ మార్గం అంటే ఏమిటి? యోగం అనగానే కూడా ప్రస్తుతం అది వినబడినంత ఎక్కువగా ఏ శబ్దము వినబడదు. పొట్ట పెరిగితే యోగా, బీపీ పెరిగితే యోగా, షుగర్ పెరిగితే యోగా. కనుక యోగా ఎప్పుడు చేయాలి? పొట్ట పెరిగినా, షుగర్ పెరిగినా, బీపీ పెరిగినా కాదురా బాబు, నీకు పెరుగున్న అజ్ఞానం తొలగించుకోవాలి, భగవంతుడు కావాలనే యోగమే కావాలి. కానీ అసలు యోగం అంటే ఏమిటి అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడుంది. ఎందుకంటే అసలేది తెలియకపోతే పర్వాలేదు, ఒకదానికోటి తెలిసిన కాలంలో అసలేమిటో చెప్పుకోవాలి ఇక్కడ. కానీ యోగం చాలా అవసరం. యోగం ఏం చేస్తుందంటే సత్కర్మానుష్ఠానానికి కావలసినటువంటి మనస్సంస్కారాన్ని ఇస్తుంది, శారీరకమైన పటిష్టతని ప్రసాదిస్తుంది, దానితో పాటు ఇహంలో పరానికి అనుగుణంగా జీవించగలిగే స్థితిని కల్పిస్తుంది, ముక్తిహేతువైనటువంటి చిత్తశుద్ధిని, ఏకాగ్రతని త్వరగా అందించగలిగే శక్తి యోగా అనుకున్నది. అందుకే ఉపాసనలో యోగం ఒక ప్రధానమైన అంశం ఉన్నది. కానీ అటు ఉపాసనకి యోగం అవసరం, జ్ఞాన విచారణకి యోగం అవసరం, కానీ యోగం యొక్క అవసరం అంత ఉన్నది. ఈ విధంగా కర్మ, ఉపాసన, యోగము, జ్ఞానము. జ్ఞానం అసలు, జ్ఞానం తర్వాత మార్గం మరొకట్లేదు. జ్ఞానాదేవ కైవల్యం, జ్ఞానం పరిపూర్ణమైనటువంటిది అని వేదం ప్రధానంగా ఈ 4 ఉద్దేశాలతో 4 మార్గాలు చెప్పింది. ఇప్పుడు మీరే చెప్పగలరు ఈ 4ింట్లో ఏది ఎక్కువ. యోగా ప్రాక్టీస్ చేసేవాడు అక్కడ చేస్తే చాలండి, పూజలు అక్కర్లే, పునస్కారాలు అక్కర్లేదు, దేవుడు అక్కర్లే, భక్తి అక్కర్లేదు అని చెప్తూ ఉంటారు. అలాంటి పొరపాట్లు మనం వినకూడదు, అనకూడదు, అనుకోకూడదు. వాటి మధ్యన సమన్వయాన్ని తెలుసుకుని భిన్న భిన్నములుగా కనిపిస్తున్న వీటిని ఒకటిగా ఎలా చేసుకుని మన జీవితంలోకి తెచ్చుకోవాలి. అల్టిమేట్ రియాలిటీ అంటే పరమ సిద్ధాంతం ఏమిటి, పరమతత్వం ఏమిటి అనే దాని మీద ఒక స్పష్టత కల్పించడానికి పనికొచ్చే గ్రంథాలు వ్యాసుడు 1 కాదు 2 కాదు కోకొల్లలుగా ఇచ్చాడు.